జై బోలో నగరి ఎమ్మెల్యే రోజమ్మ నాయకత్వ జీవామృతం ఘన జీవామృతంలో ఏ విధంగా అయితే మనం శనగపిండి బెల్లం పొట్టమట్టి ఇవన్నీ వేస్తామో అది కూడా ఇందులో జీవామృతం నీళ్ళ రూపంలో తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తామంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకుంటాము, అందులో 10 కేజీల పేడ, 10 లీటర్ల పంచదారం, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లం, అంత పొట్టమట్టి ఇవి వేసి నీళ్ళల్లో కలిగిపెట్టి 2 రోజుల నుంచి 10 రోజుల్లాగా మనం నీళ్ళల్లో పారిస్తాం. పారించాలి. ఒకవేళ స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 5 లీటర్ల జీవామృతం తీసుకొని 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేస్తాం. అలా చేయడం వల్ల చిన్న చిన్న రసం పీల్చే పురుగులు చనిపోతాయి, మరియు ఆకులలో శక్తి సూర్యరశ్మి నుంచి తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది జీవామృతం. మెయిన్ ఏంటంటే బీజామృతం, విత్తన శుద్ధి, ఘన జీవామృతం, జీవామృతం, ఇవి మూడు కానీ మనం కానీ తయారు చేయగలిగితే, వాడగలిగితే భూమిలో సూక్ష్మజీవులు ఏర్పడతాయి, వానపాములు తయారవుతాయి. మేడం మనకు ఇక్కడ వచ్చి తిరుమల కుప్పం ఒకటి ఇచ్చారు మేడం. రామసముద్రం ఉంది, రామసముద్రంలో మనం ఘనజీవామృతం తయారు చేయడానికి షెడ్ అవన్నీ ఉన్నాయి. మేము వచ్చేసి వాడుతున్నారు అంటే ఇక్కడ వచ్చేసి సీట్లు ఒక 21 మంది ఉన్నారు మేడం. పూర్తి స్థాయిలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు రామసముద్రం సర్పంచ్ కూడా మన నవదల జగన్ మేడం Thank you.